ఎందుకండి అంకిత్ గారు అట్లా? నేను మంచిగా పక్క నుంచి తెలంగాణ పదాలు అందిస్తున్నాను, మాట్లాడచ్చు. ఎక్కడ నేను 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 ఎక్కడ కావాలని కెలికి ఏదైనా పెంట చేపిస్తానేమో అని భయపడుతుంది. ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్ చెప్పు. నా క్యారెక్టర్ చాలా మస్తుగా ఉంటుంది, చాలా మస్తుగా ఉంటుంది అండ్ వెరీ అవుట్ గోయింగ్ అండ్ సినిమా మేము చూసినప్పుడు మాకు ఏ పాయింట్ అట్రాక్ట్ అవుతుంది ఆడియన్స్ కి? సినిమా మొత్తం చాలా ఎంటర్టైనింగ్ ఉంటుందండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్లైమాక్స్, లాస్ట్ 20 మినిట్స్, సడన్గా సినిమా ఒక ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోతాం. ఎలా అంటే, ఒరే వీళ్ళు ఇది చెప్పడానికి ట్రై చేశారా ఫస్ట్ నుంచి అనేది లాస్ట్ దాకా అర్థం కాదు. లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఇంత బాగా చెప్పారేంటి, ఇంత మంచి మీనింగ్తో అని ఒక మంచి ఇది వస్తే థాట్ వస్తుంది ఆడియన్స్ అందరికి. అది వచ్చింది అంటే మేము పాస్ అయిపోయినట్టే, పెద్ద హిట్ కొట్టినట్టే. సో అన్న తాగిర్రా కొబ్బరి బొండం. అయితే లాస్ట్లో ఈ ట్రైలర్లో క్యాస్ట్ గురించి ఏదో ఉంది, ఈ పిల్ల ఊకే క్యాస్ట్ క్యాస్ట్ అని అడుగుతుంది. దాని ఏమన్నా దాని ద్వారా ఏమన్నా మెసేజ్ ఇస్తుర్రా ఎట్లా మెల్లగా? అది హీరో గారు చెప్తారు. అదే అండి, బేసిక్గా ఏం లేదు, ఈ క్యాస్ట్లు వీటన్నిటిని మించింది ఒకటి ఉంది, దట్ ఇస్ ఫ్రెండ్షిప్. ఇదే ఈరోజు 100 సార్లు చెప్పాను బై ద వే. సో క్యాస్ట్లు అన్నిటిని మించింది ఒకటి ఉంది, దట్ ఇస్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్కి వచ్చేటప్పటికి క్యాస్ట్ ఉండదు, రిలీజియన్ ఉండదు, ఏది ఉండదు, అందరు ఒకటే. దట్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు టెల్.